భారత జట్టు పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించి అదే ఉత్సాహంతో హాంకాంగ్ జట్టును కూడా మట్టి కరిపించింది. దీంతో ఆసియా కప్ లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక హాంకాంగ్ జట్టు ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాంకాంగ్ జట్టులో ఫాస్ట్ బౌలర్ ఆయుష్ శుక్లా, బ్యాట్స్మెన్ బాబర్ హయత్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఒక సందర్భంలో భారత బౌలర్లు చెత్త బౌలింగ్ చేస్తున్నారా, హాంకాంగ్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దాటిగా ఆడి లక్ష్య సాధనలో కేవలం 40 పరుగుల దూరంలో మాత్రమే నిలిచింది హాంకాంగ్ జట్టు. గెలవకపోయినా దాదాపుగా గెలిచినంత పనిచేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజగట్ ఖాన్ జట్టు ప్రదర్శన గురించి ప్రస్తావించి జట్టును కొనియాడాడు. నిజగట్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పవర్ ప్లే సమయంలోనూ పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దాదాపు 13వ ఓవర్ వరకు మా బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. మా ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. కానీ 13వ ఓవర్ దాటిన తర్వాత మా ఆటగాళ్లు పట్టు వదిలేశారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం అసాధారణం. అతని బ్యాటింగ్ చూడడానికి చూడముచ్చటగా ఉంది. అతడు వాడిన కొన్ని షాట్లు మమ్మల్ని భయపెట్టాయి. ఈ మ్యాచ్ లో మేము గెలవకపోయినా టీమిండియా లాంటి జట్టును టెన్షన్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. భారత జట్టు లాంటి అత్యుత్తమ జట్టుతో ఆడడం మా ఆటగాళ్లకు దొరికిన గొప్ప అవకాశం. మేము అంతర్జాతీయ క్రికెట్ ఆడి కూడా చాలా కాలం అవుతుంది, అయినప్పటికీ మా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. నిజంగా మా జట్టుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. రేపు మాకు విశ్రాంతి దొరికింది కాబట్టి మా బౌలింగ్ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలర్లు మరింత పరిణతి కనబరచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని మేము మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తామని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.